బొగ్గు విషయంలో కేంద్ర విధానాలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరొకసారి విమర్శన అస్త్రాలు సంధించారు. ఎన్పీఏ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక లోపం కారణంగా దేశంలో బొగ్గు కొరత ఏర్పడిందని అన్నారు. కేంద్రం ముందు చూపు లేకపోవడంతోనే దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందన్నారు. దీంతో 10 రెట్లు ఎక్కువ వెచ్చించి విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కేంద్రం మరొక 100 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు దేశంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని ట్విట్టర్లో కేటీఆర్ కోరారు.